మన హక్కులు మనం కాపాడుకోలేని పరిస్థితి నేడు రాష్ట్రంలో ఏర్పడిందని, అందుకే నారా లోకేష్ కుప్పం నుంచి యువగలం పాదయాత్ర మొదలు పెడితే ఒక ప్రభంజనం అయిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. లోకేష్ పాదయాత్ర ఎలా చేస్తారో అని కొందరు ఎమ్మెల్యేలు అన్నారని, అయినా లోకేష్ తిరిగి చూపించారని ఆయన పేర్కొన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు విమర్శలు చేయాలని, అది ఓ పద్దతి ప్రకారం చేయాలని, లాజికల్ గా విమర్శించాలని, పాయింట్ ఉంటే చెప్పాలంటూ సోమిరెడ్డి అధికార పార్టీ నేతలకు సూచించారు. జిల్లాను గాలికొదిలేసి అవినీతిమయం చేసేసి నోటికొచ్చినట్లు మాట్లాడడం సంస్కారమా అని ఆయన ప్రశ్నించారు. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో తిరుగుబాటు చేసిన వారిలో ఆనం రామనారాయణ ఓ ట్రెండ్ సెట్టర్గా మారని, ఆ తర్వాత శ్రీధర్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారన్నారు. ఇంకా పలు విషయాలను సోమిరెడ్డి వివరించారు. అందుకని ఇటువంటి దుర్మార్గాలన్నింటికి ఫుల్ స్టాప్ పడాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలి. మన హక్కులు మనం కాపాడుకోలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. అందుకే యువనాయకుడు లోకేష్ బాబు కుప్పం నుంచి మొదలు పెడితే ఒక ప్రభంజనం. ఆయన చెప్పారు, మూడు ముగ్గురు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, పయ్యావుల కేశవ్ ఎట్ట తిరుగుతారో చూస్తామన్న, తిరిగి చూపించిన మగడు ఈరోజు లోకేష్ బాబు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఆయన గురించి కూడా అంటే నువ్వు విమర్శించు, ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు విమర్శించండి, ఒక పద్ధతిగా విమర్శించండి, లాజికల్గా విమర్శించండి, పాయింట్ ఉంటే చెప్పండి. మీరు డిఫెన్స్లో పడిపోయేసేసి జిల్లాని గాలికి వదిలేసేసి భారీ కరప్షన్లో పడిపోయేసి నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే సంస్కారం అయితే అని చెప్పేసి నేను అడుగుతా ఉంటా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.